చెప్పండి. నమస్తే మేడం. నమస్తే ఆంజనేయుడు గారు, చెప్పండి. సిఆర్ న్యూస్కి స్వాగతం. మీరు ఒక మంచి ప్రోగ్రామ్ అనుకొని తెలంగాణలో ఆంధ్రలోనా మేడం, ఎక్కడెక్కడ అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన? ఓకేనండి, ఇటు తెలంగాణ అయినా అటు ఆంధ్రలో అయినా సరే పార్టీ తెలంగాణలో చూసుకున్నట్లయితే నామరూపాలు లేకుండా ఉంది. ఏపీలో చూసుకున్నట్లయితే పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. అయితే మొత్తానికి అసలు టీడీపీ పార్టీని ఇటు ఇరు రాష్ట్రాల్లో కూడా పటిష్టంగా చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, అలాగే ఎవరు ఆ చర్యలను సమర్థవంతంగా ముందుకు నడిపించగలరు, దాని గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. ఇరు తెలుగు రాష్ట్రాలటి ఒక రాష్ట్రం గురించి కాదు. హలో మేడం, చెప్తున్నానండి. చెప్పండి. తెలంగాణలో టీడీపీకి అభిమానులు ఉన్న మాట వాస్తవం. నేను నా అభిప్రాయం ఏంటంటే టీడీపీకి ఇంకా తెలంగాణలో అభిమానులు ఉన్నారు. ఓకే, తెలంగాణ ఉద్యమం పేరుతో ఈ రాష్ట్రం ఏడిపోయింది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే తెలంగాణలో ఏ పార్టీకైనా ఆంధ్ర పార్టీకి ఇక్కడ స్థానం లేదని నా అభిప్రాయం అండి. అంటే మరి ముఖ్యంగా నేను ఒక విషయం తెలియజేయాలని ఫోన్ చేశాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓకే మీరు అనొచ్చండి, కాకపోతే ఏంటి అంటే తెలంగాణలో ఇతర పార్టీలకి మీరు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ స్థానం లేదని మీరు అనొచ్చు, కాకపోతే ఏంటంటే అది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు స్థాపించిన పార్టీ, అది రాష్ట్రం విడిపోయిన తర్వాత స్థాపించిన పార్టీ కాదు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు స్థాపించిన పార్టీ అది. చెప్పండి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు టీడీపీ గానీ ఇప్పుడు ఉన్నటువంటి ఏ పార్టీ అయినా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గానీ ఇంకా ఆంధ్ర పార్టీలు ఏమైనా సరే ఇక్కడ మా పాలకులు ఉన్నారు, మాకు సరైనటువంటి పాలకులు ఉన్నారు. మీకు ఎలాంటి అభిప్రాయం అంటే మీకు ఏమైనా అభిప్రాయం ఉంటే మీ ఆంధ్రాలో ఉంది. మీ ఆంధ్ర మా ఆంధ్ర కాదండి, ఇక్కడ ఇక్కడ ప్రాంతీయ విభేదాలు ఏం లేవు. ఎవరికి ఇక్కడ ఆంధ్ర వాళ్ళు లేరు, ఎవరి ఇక్కడ తెలంగాణ వారు లేరు, ప్రాంతీయ విభేదాలు తావేయలేదు ఇక్కడ. చెప్పండి. మీ కుటుంబ కలహాలతోని రోజు ఇప్పటికి మొన్ననే పెట్టింది మేడం ఈ ప్రోగ్రామ్ మళ్ళీ పెట్టడానికి దీని యొక్క ఈ డ్రైవ్ ఇంకా మరికొన్ని రోజులు కొనసాగుతూనే ఉంటుందండి, ఈ డ్రైవ్ మరికొన్ని రోజులు కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే అనేక మంది ప్రజలు వారి యొక్క అభిప్రాయాలని ఎంతో మంది ప్రతి ఒక్కరి ఫోన్ కూడా మేము తీసుకోలేకపోతున్నాం. ఒక అంబేద్కర్ చనిపోయింది, ఆయన కోసం ఒక బులెటిన్ విడుదల చేయండి. ఓకేనండి, అలాంటప్పుడు మీరు 6 o'clock యూట్యూబ్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, యూట్యూబ్ లో మీకు 6 గంటలకి ఓపెన్ చేయండి, 6 గంటలకి కత్తి మహేష్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నాయుడు గారు చెప్పండి. హలో చెప్పండి నాయుడు గారు. హలో నాయుడు గారు చెప్పండి. ఏమండి చెప్పండి నాయర్ గారు. హలో వినపడుతుందా అండి నాయర్ గారు? అవునండి చెప్పండి. పార్టీకి మరి పూర్తిగా పార్టీకి శుభ్రంగా తెలంగాణలో మరి తుడిచిపోయింది, మరి ఆంధ్రాలో కూడా అలాగా పోకుండా ఉండాలి. మహానుభావుడు తాలూక ఇది ఉండాలంటే నిజమైన వాళ్ళతో జూనియర్ మన హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారే అయితేనే పార్టీ మళ్ళీ పూర్వం వస్తుందని నా తాలూక అభిప్రాయం. ఓకేనండి. తెలంగాణలో అంటున్నారా లేకపోతే ఏపీలో అంటున్నారా? ఏపీ ఏపీ అండి. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ అండి. పోస్ట్ ఏంటి? ఎంపీ ఎంపీ డ్యూటీ ఏంటి?